నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. నమస్కారం, నేను మీ పేరు శ్రీనివాస్. నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మన రాష్ట్రం మన వార్తలు మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్న మన న్యూస్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పొదిలి నగర పంచాయతీలో మొదలైన వార్డు విభజన. మున్సిపాలిటీ ఎన్నికలకు పొదిలి మున్సిపాలిటీ సిద్ధమవుతుందా లేదా? వివరాలకు వెళ్తే, డిసెంబర్ 31 పొదిలి మేజర్ పంచాయతీగా ప్రకటించిన సందర్భంగా బుధవారం నగర పంచాయతీలోని పలు వార్డులను సచివాలయ సిబ్బంది మరియు విఆర్ఓలు కలిసి వార్డుల విభజనపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. వార్డుల విభజన పూర్తి కాగానే ఓటర్ జాబితాను తయారు చేయాలి. ఇందులో చెప్పుకోదగ్గ విషయం, వార్డుల విభజనలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఒకవైపు విమర్శ వస్తుంది. అంటే మున్సిపాలిటీ చేయడానికి అవసరమైన ఓటింగ్ జనాభా ఉన్నప్పటికీ పక్కనున్న 3 పంచాయతీలను పొదిల్లో కలపడంలో అంతరార్థం ఏమిటో అని ఆ ప్రాంత ప్రజలు నేతలు వాపోతున్నారు. అంత సవ్యంగా జరిగితే ఇతర మున్సిపాలిటీలతో పాటు పొదిలి మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరపడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే పొదిలి పంచాయతీలో ఎన్నికలు లేకపోవడంతో ఓటర్లు నిరాశకు లోనయ్యారు అని ఒక వర్గం చర్చించుకుంటుంది. ఏది ఏమైనా మిగిలిన మున్సిపాలిటీలతో పాటు పొదిలికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.